స్ట్రైట్ టు ద పాయింట్ అంబటి రాంబాబు గారు సాక్షి ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సర్వదా చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో యూట్యూబ్లో చాలా తక్కువ వ్యూస్ వచ్చినప్పటికీ కూడా సాక్షి ఛానల్ అనేటువంటిది కొంత ఈ శాటిలైట్ నెట్వర్క్స్ అన్నిటిలో కూడా ప్రసారం అవుతూ ఉంటుంది కాబట్టి నాకు భీమవరం నుంచి కానీ ఉండి నియోజకవర్గం నుంచి తాడబిగుడి నుంచి నా నేను పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి నాకు చాలా ఎక్కువ మంది నుంచి కాల్స్ అయితే వచ్చింది రాయలసీమలో మా నాయనమ్మ తరఫున ఉన్నటువంటి బలి సామాజిక వర్గ పెద్దల్లో ఒక ఆయన నాకు చాలా ఇంట్రెస్టింగ్ అదే పనిగా ఫోన్ చేసి ఒక పదిహేను నిమిషాల పాటు మాట్లాడారు ఆయన ఈనా అంత ఆసక్తికరంగా ఉందని ఆయన వీడియో చూసినప్పుడు ఎప్పటి సాంగే ఎప్పటి మ్యూజిక్కే మళ్ళీ ఆయన కొత్తగా ప్లే చేసేటువంటి ప్రయత్నం చేశారు అందులో మూడు నాలుగు ముఖ్యమైన అంశాల మీద ఎందుకో ఒకసారి వివరంగా వీడియో చేసి అంబట్ రాంబాబు గారికి తెలియజేయాలనిపించింది అంటే ఇది రాజకీయ విమర్శ కింద మాత్రం పరిగణనలో తీసుకోవద్దు ఇది ఒక ఆవేదన కింద నా ఆలోచన కింద అంబటి రాంబాబు గారికి దయచేసి ఈ వీడియో ఎవరో ఒకరు షేర్ చేయండి ఎక్కడ ఆయన నేను కించపరచను సొంత సామాజిక వర్గం అనేటువంటి అభిమానంతో పాటు ఆయన చాలా కష్టపడి అక్కడ దాకా ఆయన సరే ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కొంత ఆవేదన అయితే తెలియజేసుకోవాలని ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి అంశం ఓవరాల్గా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుతో కలవడం అనేటువంటిది అది క్రెడిబిలిటీ లెస్ ఫ్యాక్టర్ కింద ఆయన ప్రస్తావించేటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది దానికి మునుపు నేను అంబటి రాంబాబు గారిని అడగాల్సిందల్లా ఆయన పదే పదే ఆ వీడియోలో అడిగినటువంటి ఇక్కడ పెడుతున్నాను అవకాశం ఉంటే ఏ పవన్ కళ్యాణ్ ఒక్కడే కాపులా మేము కాపులు కాదా అని ఎందుకట్లా కొంతమంది పిచ్చి కాపు యువ యువతరం పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటారని ఎప్పుడు రెడ్లీ ఎప్పుడు కమ్మవారైనా ఏమేమి అవ్వకూడదా అనేటువంటి ఆలోచనతో ఆయన సీఎం సీఎం అంటూ ఉంటారని ఆయన ఆయన అభిప్రాయం ఆయన తెలియజేశారు పాపం ఏంటంటే ఈ రాష్ట్రానికి రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారు కమ్మవారు ముఖ్యమంత్రి అయ్యారు మనం కూడా ముఖ్యమంత్రి అయితే బాగుండు చిరంజీవి ముఖ్యమంత్రిగా వచ్చే దశకి వస్తాడనుకుంటే రాలేదు మధ్యలో వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ వచ్చాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఎక్కడికన్నా వెళ్ళంగానే పిచ్చి కాపు కుర్రోళ్ళు ఉంటారే వాళ్ళందరూ సీఎం 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 అంటారు ఈయనేమో సో కాపులకు సంబంధించి అని అసలు కులం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎందుకు లేదు అంటామంటే నేను ఏ పరుష పదజాలం లేకుండా మీకు అర్థమయ్యట చిన్నపిల్లవాడికి చెప్పినట్టు చెప్పాలనుకుంటున్నా సార్ యాభై రెండు రాయలసీమ నియోజకవర్గాల్లో పన్నెండు నుంచి పదిహేను నేను ఇంకా మూడు జిల్లాలకు సంబంధించి ఇన్పుట్స్ తీసుకున్నాను ఇంకా కర్నూలు నుంచి వస్తా ఉన్నది పన్నెండు నుంచి పదిహేను చోట్ల ఎస్టాబ్లిష్డ్ బలిజనాయుడు సామాజిక వర్గానికి సంబంధించి రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేల కింద గెలిచి సుమారు ముగ్గురు డి ఆది నాయుడు గారు కానించి ఆయన డి ఆది నాయుడు గారితో పాటు పోతురాజు పార్చారథి గారు కానీ నెక్స్ట్ సాయి ప్రతాప్ గారు కానీ ఇలాంటి పెద్దలందరూ కేంద్ర మంత్రులు హోదా స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి బలి వర్గానికి మొన్న ఎన్నికల్లో ఒకే ఒక్క సీట్ ఎందుకు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డిని నిలదీయలేనటువంటి మీరు పేర్ని నాని గారు తదితర పెద్దలు అమర్నాథ్ గుండో అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు ఇంతమంది ఇంకేదో కాపు సంక్షేమం అని మాట్లాడతారు ఏంటి సార్ నాకు అర్థం కాగడుతున్నా సరే పవర్ ఎక్కడి నుంచి వచ్చినా పవరే పోను మీరు అక్కడి నుంచి ఈడ్ చేసిన పవర్తో ప్రజలందరికీ మేలు చేస్తూ కాపులు కూడా ప్రజల్లో అంతర్భాగమే కదా సార్ కాపు కార్పొరేషన్ ద్వారా ఇగో పోన కోటి మంది జనాభాలో ఐదు లక్షల మందికి రెండున్నర అందులో అర్థం అందులో అర్థం పోన లక్ష మందికి లక్ష పాతికి వేల మందికి ఇగో అమెరికా వెళ్తానుకో ఆస్ట్రేలియా వెళ్తానుకో స్వీడన్ వెళ్తానుకో కాపు కార్పొరేషన్ ద్వారా సాయం జరిగిందని ఒక వైట్ పేపర్ ఇవ్వండి కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ మీరు కానీ ఎందుకు వచ్చినటువంటి హడావిడి ఎందుకు వచ్చిన ఆర్భాటం సార్ సీట్లు ఎందుకు పదిహేను చోట్ల సుమారు రిప్రజెంటేషన్ ఉన్న బలిజనాలు ఒకటే రిప్రజెంటేషన్ ఎందుకు వచ్చిందని అడిగే దమ్ము లేని మీరు ఒక ఒక వ్యక్తి ఏమో కుక్కలాగా అంటాడు ఇంకొక నక్కలాగా అంటాడు ఆ పశువులతో మీరు మీరు పోల్చుకుని దిగజారుతున్న మిమ్మల్ని మీరు చెప్పిన పిచ్చకాపు యువత ఎందుకు ప్రైడ్ ఫ్యాక్టరీగా తీసుకుంటారు సార్ ఇక ముద్రగాడి బదరామ గారు ఇష్యూ తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చినటువంటి జీవోకి సంబంధించి అసలు వేరే బోట్స్ ఏంటి పంతొమ్మిది వందల పదకొండు నాటికి ఇరవై ఒకటి నాటికి అత్యధికమైన విద్యావంతులు ఉన్నట్టుగా ఫారెన్ ట్రావెలర్సు బ్రిటిషర్సు గుర్తించినటువంటి బలిజ నాయుడు సామాజిక వర్గాల నుంచి ఇక్కడ పెడతన్నా అప్పటికే బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ లో రెడ్డి కమ్మ కంటే ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి నాయుడు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి సంబంధించి మళ్ళీ కాపు దీని గురించి డిస్టింక్షన్ నేను చెప్తాను నేను సో బలిజ నాయుడు సామాజిక వర్గం నుంచి ఎందుకు రిజర్వేషన్ అనేటువంటి ఎలిమెంట్ ఇస్తారు అనేటువంటిది ఎవరు ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తులకు తెలుసా ఆ ఉద్యమం ఎలా రూపాంతరం చెందుతుందో తెలుసా మీద ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎందుకు ఉద్యమం చేయలేదు అనేటువంటి కారణం పోని మీకు తెలిసి మాకు తెలియజేసేటువంటి పరిస్థితి తెలుసా ఉందా ఎవరు ఎవరికి ఏమైనా మద్దతు ఇవ్వాలా ఎవరి యొక్క అభిష్టాలు ఎవరి యొక్క ఉనికి చాటుకోవడం కోసం ఎవరు ఏమి చేస్తే పాత ప్రైడ్ ని అరే మీరు ఇంకా రిజర్వేషన్ రాజర్వేషన్ మీకు ఎందుకు ఒక ఐదు మార్కులు ఒక పది మార్కులు ఎక్స్ట్రా కోసం కష్టపడనరా వ్యాపారం చేయండిరా చిన్న కొబ్బరి మొండల వ్యాపారం హోల్సేల్ చేయండిరా చిన్న మాడికా వ్యాపారం చేయండిరా థింక్ బిగ్ రా ఊర్లోదిలేరా బయటకెళ్ళరా బతకంటరా సంపాదించండి రా పది మందికి ఉపాధి అవకాశం కల్పించండ్రా రా మీరేంటా దేహీయం చెప్పే మొగతనాలు లేనటువంటి వ్యక్తులు అందరూ కూడా యువతలో ఏ కారణం రీచ్ అయినా ప్రైడ్ ఫ్యాక్టర్ నింపాల్సినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ ప్రైడ్ నిమ్మకుండా కంచం తెచ్చుకోండి గెలట తెచ్చుకోండి అని ఎంత బెదోలేమో ఎంత దిగజారిపోరేమో తడొక్కు తింటున్నారేమో అని వచ్చే జనరేషన్స్ కనీసం మోరత్తలేనటువంటి స్థితిలోకి తీసుకెళ్లినటువంటి పెద్దలు ఏమైనా మద్దతు ఇవ్వాలి అంబడు రాంబాబు గారు మీ అందరికి ఏమైనా మద్దతు ఇవ్వాలా ఏమని బాన్స్ చెప్పకుండా మాడదాం అనవు సో అందుకని ఓవరాల్గా చంద్రబాబు నాయుడుతో కలుతారా కలవరా రాజకీయ విధానాలు ఒక పార్టీకి ఉంటాయి పొత్తు ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఓట్లు వేస్తారు చేయకపోతే వేయరు మీకెందుకు ఉలికిపాటు ఊరికి ముందే మీకెందుకు ఈదు కొట్టిస్తారు లేసేటువంటి అగచాటు ఎందుక యాగి ఎందుక ఆ సిగ్గులేనటువంటి విధానం ఎందుక భయం సో అందుకని పిచ్చి కాపు యువత కోరుకునేది పవన్ కళ్యాణ్ కోపనో చిరంజీవి కోపనో ఏ లేదో ఉచ్చరిచ్చేసి కోపం ఉద్ధరించేస్తారని కాదు తద్వారా నోటొక్క సీట్లు బీసీలకు ఇచ్చినటువంటి చిరంజీవి తాను కొనసాగింపులో వచ్చిన పవన్ కళ్యాణ్ మా వాళ్ళ అంబేద్కర్ సిరీస్ చేయగలుగుతున్నామన్నా దళితుల పట్ల బీసీల పట్ల ఒక పాజిటివ్ దృక్పథం ఎక్కడో భీమవరం మీలాంటి పాలేరుల మధ్య పెరిగి వచ్చిన తర్వాత కూడా ఒక బ్రాడర్ వ్యూ అనేటువంటిది డెవలప్ అవుతుందన్న దానికి వాళ్ళే అర్జులు కాబట్టి పది మందిని కలుపుకెళ్లేటువంటి తీరువుని మా చేత ఉగ్గుపాలతో మీరు నేర్పించకపోయినా మీలాంటి కుల పెద్దలు నేర్పించకపోయినా అక్షరాభ్యాసం అనేటువంటిది వయసు మీరిన తర్వాత అయినా కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తి మాలా రోజు చేపిస్తున్నాడు కాబట్టి వి లుక్ అట్ డెమ్ విత్ దట్ ఎడ్మిరియేషన్ మేము వాళ్ళ పట్ల అంత గర్వంగా చూస్తాం అంత ఆసక్తిగా చూస్తాం అంత అంత అదే మాతో ఇంత మంచి చేపిస్తున్నారు మంచి ఆలోచనలు సేవ చేయండి అంటున్నారు రక్తదానం చేయండి రా అంటున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళండి రా మన్నలను పొందండి రా అంటున్నారు విభిన్న రంగాల్లో ఎదకండి రా అంటున్నారు అని నువ్వు చెప్పిన మీరు చెప్పిన పిచ్చిగాపు యువత అలా చూస్తున్నారు సార్ రెడ్ లైపర్ కమ్మూర్ అయిపోయారు అట్లాంటి అగ్ని ఏమి లేదు సార్ క్యాలిబర్ కెపాసిటీ ఉంటే ఎవడైనా సీఎం అవుతాడు అదేమి ఎవడు అడ్డా కాదు ఆ ప్రాసెస్లో గొడవలే వస్తాయో హత్య రాజకీయాలు వస్తాయో ఆ ప్రాసెస్లో ఏది ఆ ప్రాసెస్లో ఎక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుందో వీఆర్ రెడీ టు ఫైట్ మీరందరూ కూడా ఈల్డ్ అయిపోయారనో లొంగిపోయారనో ఒకళ్ళ దగ్గర పాలరకం చేయడానికి సిద్ధపడిపోయారనో ఎక్కడో రంగాగారు మరణప్పుడు మరణుడు మీరందరూ ఇంటికాడ దొప్పటి దూరు పడుకున్నారనో అలా అలా ఉండం కదా సార్ ఖచ్చితంగా ఎవరికి ఎబిలిటీ ఉంటే ఎవరికి స్టేట్ పాలిటిక్స్ అర్థమైతే ఎవరికి స్టేట్ క్యాస్ట్ ఈక్వేషన్స్ అర్థమైతే ఎవరి దగ్గర కెపాసిటీ ఉంటే ఆడే కుల సీఎం అవుతాడు ఎన్నాళ్ళు ఉంటాయి ఇవన్నీ గొప్ప గొప్ప ఆధిపత్య కులాలు పోనీ ఎందుకు పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఉన్నటువంటి అంత ఎంటర్ప్రీనర్షిప్ బ్రోకర్స్ అయిన కులాన్ని మీరు తీసుకెళ్లి కంచం గారి పట్టించే పరిస్థితి తీసుకురాలేదా అలాగే ఎవరికైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటే పొలిటికల్ ప్రోగ్రెస్ ఉంటుంది ప్రయత్న లోపం లేకుండా సిన్సియర్గా కమిటెడ్గా పనిచేస్తే ఎవడైనా సీఎం అవుతాడు అదే మన పెద్ద బ్రహ్మ పదార్థం కాదు ఎంత పెద్ద భారతదేశంలో రాష్ట్రాల పదమూడు జిల్లాలు కొత్తగా చేసిన పాతి జిల్లాలకు సంబంధించి సీఎం అవడం అనేటువంటిది కూడా కానటువంటిది మీ చేతకాందనాన్ని పర్మనెంట్ ఇనేబిలిటీ కింద యువతరం మనసులో ముద్రించే ప్రయత్నం చేయొద్దు అర్థం నమ్మడు రాంబాబు గారు వెనసి సన్ని పాయింట్లు కవర్ చేశాను అనుకుంటున్నాను ఇక మళ్ళీ ఒకసారి మీ వీడియో చూసి మళ్ళీ ఏదైనా పాయింట్లు మిస్ అయితే మానేటువంటి ఆసక్తి లేదు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ టికెట్లు ఎందుకు తీసుకోలేదు మళ్ళీ ఇంకో మంచి మాట మాడుతున్నారు పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ కళ్యాణ్ అప్పుడు చీల్చాడు ఇప్పుడు చీల్చడంట అప్పుడు చీల్చడం వాళ్ళ కాదు మీరు అధికారంలోకి వచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలో రావడంలో చంద్రబాబు ఓకేస్ట్ ఇమేజ్ని టార్నిష్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ కాంట్రిబ్యూషన్ లేదా మరి పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉన్నట్ట నువ్వు చెప్పి రిక్వెస్ట్ అయితే వైసీపీతో ఉన్నట్ట మరి మీరు అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫ్రాంక్లిండ్ ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ నుంచి ఫైబర్ గ్రిడ్ దాకా ప్రతి విషయం నారా లోకేష్ అనేటువంటి వ్యక్తిని చంద్రబాబుని తూర్పార పడితే డౌన్ అయిన ఇమేజ్ పవన్ కళ్యాణ్ క్యాష్ చేసుకునే యంత్రాంగం లేకపోతే హోరాహోరిగా తమ పట్టుకు అయిపోయిన విధానం గురించి మాట్లాడేందుకు రావు ఎందుకు పదే పదే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా జనమంతా ఆలోచించరులే మనం ఏది చెప్తే అదే మనం మొఘోళ్ళంటే మగవాళ్ళు మనం ఢిల్లీని కొట్టామంటే ఢిల్లీని కొట్టాం అమ్మాని కొట్టామంటే అమ్మాని కొట్టాం అవసరమైతే చీకట్లేదు రష్యా ఉక్రెయిన్లో ఉక్రెయిన్ తరపు నుంచి రష్యాలు కొట్టేస్తామంటే కూడా జనం వినేస్తారు మన శ్వాసల యాక్సెప్టబిలిటీ ఉంది మనం ఏ గాలి కబుర్లు చెప్తే గాలి కబుర్లు మనం ఏ సొల్లు చెప్తా సొల్లు జనం వింటారు కదా అని కాన్ఫిడెన్స్ కదా మీది తప్పు కదండి అంబటి రాంబాబు గారు ఆ రకమైన విధానాలలో ముందరకపోవడం అందుకు దయచేసి ప్రజలకు ముందు వివరించాలా ఢిల్లీని కొట్టి మనం ఏం చేసామని ఆయనకు అన్యాయం జరిగింది ఆయనకి అన్యాయం జరిగింది ఆయనకి అన్యాయం జరిగింది ఆయనకి అన్యాయం జరిగింది ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన ఏ తప్పు చేయలేదని కోర్టులు దానికి సంబంధించి నివేదిక ఎత్తాయి కానీ ప్రజల మధ్యలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు పడుకుని ఆలోచిస్తారు కదా ఒక యాభై లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కోవాలంటే నాలుగైదు సంవత్సరాల కింద మీద పడుతున్నాం ఎన్ని ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నా ఎన్ని ఆలోచనలు ఉన్నా ముందరికెళ్ళి ఛాలెంజింగ్గా కోట్లు సంపాదించాలంటే ఎంత కష్టపడుతున్నాం నిజంగా ఒక వంద కోట్ల రూపాయలు పోగలని ఎంత కష్టం అలా ఈడీ అటాచ్మెంట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలా చేసింది అంత మేధస్సు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మీద ఎందుకు అప్లై చేయట్లేదని మనుషులు ఇవ్వాలి కదా రేపైనా ఆ కృష్ణ మాయ లాంటి మాయ విడిపోయిన తర్వాత అవుతుంది కదా మనకి ఏం జరుగుతుంది అన్యాయం అనేటువంటిది కృష్ణమాయని కూడా అనకూడదు ఇది అసురమాయ కృష్ణమాయ గొప్పది లోక కళ్యాణార్థం కాసేపు మాయ చేసినా అది గొప్పది ఇది అసురమాయ అందుకని ఆ అసురమాయ విడిపోయిన తర్వాత అయినా సరే ప్రజలకైతే అవుతుంది కదా అందుకని గబుక్కుని మాట మంత్రి కింద ఉన్నారు లీడర్ కింద ఎదిగారు స్టేచర్ పెరిగింది మీరు ఏదన్నా మాట్లాడుతున్నారంటే రాష్ట్ర సబ్జెక్ట్ అయి ఉండాలి మీరు ఏదన్నా మాట్లాడుతున్నారంటే పురోగతికి సంబంధించిన సబ్జెక్ట్ అయి ఉండాలి మీరు మంత్రి కింద మాట్లాడుతున్నారంటే రైతన్నల్లోనో ఇరిగేషన్ పట్ల మాకు ఆసక్తి కలగాలి మాకు హ్యాపీనెస్ పెరగాలి రాష్ట్రం సబ్జెక్ట్ ఒక్కడు మాట్లాడడం ఏమన్నా అంటే మాధవని వెనకేసుకొస్తా లోకేష్ తిరగలేదా ఏమన్నా అంటే మాధవని వెనకేసు కొత్త పవన్ వాళ్ళు తిరగలేదా వాళ్ళు తిరుగుతా మనం తిరుగుతాం అని చెప్పి ఓట్లేసిందా మాట్లాడడానికే నీంగిద్దే ఉండదు ఎస్ పొలిటికల్ డిఫెన్స్ కాను అవతల వాళ్ళు ఏకపక్షంగా దాడి చేస్తున్నాడంటే భావన కలిగినప్పుడు మీ మీ డిఫెన్స్ ఉంటుంది కానీ మరి ఎంత దారుణంగా జనం చేయనిపించే స్థాయిలోనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర చంద్రబాబు వెళ్తే నీకేందా బాధ ప్రజల కాదు అడ్మినిస్ట్రేషన్ బాగుందనుకుంటే వాళ్ళు ఓట్లేస్తారు నీకేందో వచ్చి నొప్పి అని మీరు ఆలోచించుకుని సామరస్యపూర్వకంగా పెద్దలు జాగ్రత్తగా మాడతారని తెలియజేసుకుంటూ కొంత గట్టిగా టోన్లో మాడే తప్ప నా ఉద్దేశం అయితే ఆవేశంగా మాట్లాడడం కాదు సార్ దయచేసి వినమ్రతతో నేను మీకు తెలియచేయాలనుకున్న పాయింట్స్ వరకు కన్సిడర్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్